నమస్కారం, వంటలో ఓనామాలకి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏమిటంటే పప్పు ఫార్ములా. సో బేసిక్గా చిన్న ఫార్ములా చెప్తాను, దాంతోపాటు మీరు ఏ పప్పు అయినా చేసుకోవచ్చు. అంటే టమాటా పప్పు అవ్వచ్చు, పాలకూర పప్పు అవ్వచ్చు, ఆనపకాయ పప్పు అవ్వచ్చు, దోసకాయ పప్పు అవ్వచ్చు, ఇలాగ ఎలాంటి పప్పులైనా ఈ ఒక్క చిన్న ఫార్ములాతో మీరు చేసుకోవచ్చు. సో పప్పు ఫార్ములా వెళ్లే ముందు ఒక నలుగురు ఫ్రెండ్స్ గురించి చెప్పాలండి. వీళ్ళు నలుగురు జాంజిగిరి దోసలు. సో వీళ్ళెవరంటే ఉప్పు, పసుపు, చింతపండు, చాడుపూరి. సో వీళ్ళు నలుగురు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్దాం. ఫస్ట్ పోపు, నెక్స్ట్ పప్పు, నెక్స్ట్ మెయిన్ వెజిటబుల్ ఏదైతే అది. దీంతో పాటు ఆ నలుగురు ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళెవరు? ఉప్పు, పసుపు, చింతపండు, చారుపొడి. ఈ 7 మన సింపుల్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు పోపులో ఏమిటి అనంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువైనా సరే లేకపోతే వెల్లుల్లిపాయ అయినా సరే, ఇంకా కరివేపాకు. వీలైతే పోపులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక ఆర్డర్లో నేను ఫార్ములా చెప్తాను. పోపు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కానీ, ఇంగువ కానీ, ఇంకా కరివేపాకు. ఇప్పుడు ఈ పోపులో బాగా మెత్తగా మొత్తిన పప్పు ఈ పోపులో వేసి దాంట్లో మెయిన్ వెజిటబుల్ వేసి దాంట్లో ఉప్పు, పసుపు, చింతపండు, చారుపొడి వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. అంతే, ఇంకా వీలైతే మీరు పోపులో పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి సింపుల్ ఫార్ములా, దీంతో ఏ పప్పు అయినా చేసుకోవచ్చు. ఇంకోటి, ఇది ఎగ్జాక్ట్లీ ఇదే అని కాదు, చిన్న చిన్న వేరియేషన్స్తో అందరి ఇంట్లో ఉంటుంది. ఇది మా ఇంట్లో ఎలా చేస్తారంటే నేను చెప్తున్నాను. అంతే, ఈరోజుకి టాపిక్ అయిపోయింది. మళ్ళీ రేపు కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.